పులిందల పులి, పులిందల పులి, పులిందల పులి. వైఎస్ కుటుంబాన్ని బస్టు పట్టియడానికి కంకణం కట్టుకుందాము. ఎందుకండి వీళ్ళందరికీ డబ్బులు? వృక్ష ఇస్త్రీ పెట్టేవాడికి 10,000 దేనికి? ఇస్త్రీ చేస్తే అంత సొక్క 20 రూపాయలు తెంగుతున్నాడు. గెడ్డం చేస్తే అంత ఆయనకి 10,000 ఎందుకు? చంద్రబాబు కంటే ఈ రెట్లు బెటర్ అండి. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా, వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఫ్రెండ్స్, ఈరోజు మనం గుంటూరులో ఉన్నాము. ఈరోజు గుంటూరు ప్రజలతోటి మాట్లాడదాము. ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి ఓట్లేస్తారు, ఏ పార్టీ ఇక్కడ ప్రజలకి మేలు చేసింది అన్న విషయాన్ని ప్రజలతోటి మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అన్న, నీ పేరేంది? నా పేరు శివ. ఇక్కడ గుంటూరు వాళ్ళేనా? గుంటూరు సంగడగొంట. ఇక్కడ 5 ఏళ్ళ నుంచి వైసీపీ పాలన ఉంది కదా, ఎట్లా ఉండే పాలన? అసలు ఈ పాలన వల్ల జనాలు తాగి చాలామంది చచ్చిపోతారు. అదేంది అట్లా అంటున్నావు? అది జగన్మోహన్ రెడ్డి ముందు కదా, ఏ రోజు తయారై, అసలు ఎంఆర్పి అనేది దాని మీద ఏ రోజు తయారయ్యే ముందు ఆ రోజే వస్తుంది, కానీ స్టాక్ అనేది లేదు. అసలు ఇంకా ఫస్ట్లో పెట్టింది ఆధార్ కార్డు ఉంటే మందు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఉంటే మందు, మాస్క్ ఉంటే మందు, గొడుగు ఉంటే మందు, ఇవన్నీ రూల్స్ పెట్టాడు ఫస్ట్లో. ఇవన్నీ తాగి జనాలు డబ్బులు లేక శానిటైజర్ తాగి కూడా చచ్చిపోతున్నారు గుంటూరు జనాలు. సరే, మందు గురించి కొద్దిసేపు పక్కన పెడదాము. సంక్షేమ పథకాలు అందునాయా? సంక్షేమ పథకాలు కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లా. మీ గురించి మాట్లాడదాం, మీకు వస్తున్నాయా లేదా మీ ఇంటికి, మీ కుటుంబానికి? మా కుటుంబానికి, మా మిస్సెస్ గారికి తెలుసు, నాకు మాత్రం తెలియదు. మీకు ఓన్లీ మందు గురించి తెలుసు? నాకు అంతే, మందు గురించి, నా వర్క్ గురించి తప్ప రెండోది నాకు తెలియదు. లీటర్ పాలు ఎంతన్నా? లీటర్ పాలు 60 రూపాయలు. 60 రూపాయలు? మందే మందు లీటర్లలో కొలుస్తారా? బాటిలా? బాటిల్ క్వార్టర్. బాటిల్ ఎంత? బాటిల్ వచ్చేసి 150 రూపాయలు. ఫస్ట్లో వచ్చి 250 రూపాయలు, 200 అట్లా పోయింది. ఇప్పుడు వచ్చేసి 130 రూపాయలు, 150 రూపాయలు. మందు గురించి బాగా తెలుసు నీకు? మందు గురించి, నా వర్క్ గురించి తప్ప నాకు రెండోది తెలియదు. సరే, ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కూటమి వస్తుంది కదా, ఆ కూటమి గురించి ఏమంటావు? కూటమి అంటే జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వస్తున్నాయి, వాటి గురించి ఏమంటావు? నెక్స్ట్ వాళ్ళు వస్తేనే జనాలందరికి న్యాయం జరిగిద్దే అనుకుంటున్నాను నేను. జనాలకే నీకు జరుగుతుందా? జనాలందరికీ కూడా జరుగుతా. జనాలందరికీ జరిగితే నాకు జరిగినట్టే. అంతే. సరే, పవన్ కళ్యాణ్ పేరు ఎప్పుడన్నా? పవన్ కళ్యాణ్ పేరు ఎందుకన్నా? చాలాసార్లు అన్నా. రాజకీయంగా ఆయన గురించి మాట్లాడంటే ఏం మాట్లాడతావు? రాజకీయంగా కొంచెం ఆయన తెలుసు, రాజకీయం కొంచెం తెలియదు. వాళ్ళన్న లాగా చేస్తాడని కొంచెం జనాలకి ఆలాపన ఉంటుంది. వాళ్ళన్న తిరుపతిలో గెలిచిండు, తిరుపతి జనాలకు వాళ్ళన్న ఏం చేసిండు, ఏమీ చేయలేదు. తిరుపతిలో వాళ్ళన్న చూస్తే తిట్టుకునే వాళ్ళు లేరు. మరి పవన్ కళ్యాణ్ సగం తెలుసు, సగం తెలియదు పవన్ కళ్యాణ్ గారికి. ఈసారి చేస్తాడని జనాలు కూడా అనుకుంటారు ఆలాపన. ఏం జరిగిద్దో మనకి ఐడియా లేదు. సరే, నీ ఓటు ఎవరికి ఈసారి? నా ఓటు మోలీకే. నా ఓటు మోలీ. మోలీ మోలీ గారు, మోదీ గారు, మోదీ గారు, ప్రధానమంత్రి మోదీ. థ్యాంక్ యూ. అన్న, నీ పేరేంది? కొట్టుగారు కృష్ణారు. ఏం చేస్తావు? పొలం పని, వ్యవసాయం. ఈసారి ఎవరు వస్తారంటావు? జగన్. ఎందుకు? ఎందుకని జగన్? ఫస్ట్ టైం జగన్ వచ్చి 5 సంవత్సరాలు జగన్ వస్తాడు. మళ్ళీ సచ్చిందా జగన్ వస్తాడు. అంతేనా అభిమానమా? జగన్ నా ప్రేమ ఎత్తా. సరే, పదకొండు మనలో 5 సంవత్సరాలు జగన్ మళ్ళీ వస్తారు సీఎం అవుతారు. మీ ఎమ్మెల్యే గారు పేరేంది? రాంబాబు గారు. రాంబాబు గారు, ఆయన ఓటేస్తావా? శంకర్రావు గారు. శంకర్రావు గారు, శంకర్రావు గారు ఓటేస్తావా? టీడీపీ గురించి ఏమంటావు? లేదన్నా, వాడొక బచ్చా, వాడొక బచ్చగాడు. ఏంది చంద్రబాబు నాయుడు వచ్చేగాడు? దేనికి వాళ్ళకి వస్తారన్నా? సరే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమంటావు? పులిందల పులి, పులిందల పులి, పులిందల పులి. సరే, ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి? సినిమాలు తీసుకొని ఒక 500 ఇస్తే సినిమాలు తీసుకొని వాడు దేనికి వాళ్ళకి వస్తారన్నా? దేనికి వాళ్ళకి వస్తాడు? ఫైనల్గా ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి. జగన్ రెడ్డి సీఎం 5 సంవత్సరాలు జగనే మళ్ళీ. అన్న, మీ పేరేంది? నా పేరు శ్రీనివాసరావు. ఏ గుంటూరేనా? ఆ గుంటూరే. ఏం చేస్తారన్న? నేను ఆటో డ్రైవర్ని. అవును. సరే, 5 ఏళ్ళ వైసీపీ పాలన ఎట్టుంది? వైసీపీ పాలన చాలా దారుణంగా ఉందండి. ఏం దారుణం? ఇది వరకు వచ్చి మాకు ఇక్కడ అన్ని వసతులతో ఇక్కడ జరిగేది మిర్చియార్డులు. ముఠావోళ్ళు వచ్చాకలే ఎనీ టైం దిగుమతులు వాళ్ళు అన్ని గేట్ల నుంచి లోపల పంపించేవాళ్ళు. అన్ని గేట్ల నుంచి లోడింగ్ బళ్ళు బయటికి వస్తుండేవి. ఈ రోజు శనివారం మధ్యాహ్నం కాయించి బళ్ళు లోపలికి వదిలేవాళ్ళు. ఈరోజు శుక్రవారం వస్తేనే బళ్ళు లోపలికి వదిలేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. కొన్ని గేట్ల నుంచే లోపలికి బళ్ళు వదులుతున్నారు, కొన్ని గేట్ల నుంచి లోపలికి వదలటం.
ఉండటానికి 8 గేట్లు ఉన్నాయి. 8 గేట్ల నుంచి కూడా బళ్ళు లోపలికి పోవడానికి 1-2 గేట్లే వాడుతున్నారు. దానివల్ల బాగా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు సరే మీ ఇబ్బంది చెప్పినారు, ఇది చేరే వాళ్ళ దాకా చేరాలని నేను కూడా ఆశిస్తున్నా. కాకపోతే ఈ 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు కొన్ని తీసుకొచ్చి పేదలకి మంచి చేసినా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మీ ఇంటికి ఏమైనా సంక్షేమ పథకాలు వచ్చినాయా? మా ఇంటి వరకు రూపాయలో 0.25% అందరికీ అందుతున్నాయి. 0.35% ఎవరికి అందట్లేదు. పెన్షన్లు ఏమైనా వచ్చినాయా మీ ఇంటికి? పెన్షన్లు మాత్రం మా ఇంటి ఒకరికి వస్తున్నాయి. నాకు 57 ఏళ్ళు. ఏంది నాకు ఎన్నో సరిగిపోయి నేను చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా. నేను వచ్చి డ్యూటీ చేస్తే మాకు జరగాల, లేకపోతే లేదు. అది మా పరిస్థితి. ఇంకో విషయం అన్న, జరిగిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ చదువుల కేరళ 1 ఉండే, కేరళని వెనక్కి నొక్కేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 1కి వచ్చింది. ఇది నేను చెప్పేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ డేటా చెప్తుంది. అయితే ఎడ్యుకేషన్లో మంచి పని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు 1కి మనం వచ్చినామని చెప్పేసి ఒకటి అంటున్నారు. దాని గురించి ఏమంటావు? వాళ్ళు సొంత డబ్బా కొట్టుకోవటమే సార్. వాళ్ళు కొట్టుకుంది కాదు, నేషనల్ వాళ్ళు చెప్పి. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. 3 రోజులకు ఒకసారి మీటింగ్ పెడతారు. వాళ్ళు చదువుకోవటానికి వెళ్తున్నారు, వాళ్ళ పాఠాలు ఎట్టన్నా ఉన్నాయి. వారంలో 3 రోజులు మీటింగ్లు పెడతారు, 2 రోజులు పాఠాలు చదువుతారు, 2 రోజులు పిల్లలు ఇంటికాడ ఉంటారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏ రకంగా పెరిగింది? వాళ్ళకు వారం మొత్తం ఉన్న 6 రోజులు చదువు చదివితేనే వాళ్ళకి పెరగటం అంతంత మాత్రం. ఇప్పుడున్న 4 అర్జీలు వాళ్ళకి 3 రోజులు మీటింగ్లు పెట్టుకొని 2 రోజులు చదువులు చదివితే ఇంకా అది ఎంతవరకు ఎంత చేయప్పుడు వైసీపీ గురించే చెప్పడం సరిపోతుంది బళ్ళల్లో. ఇంక పాఠాల గురించి ఏం చెబుతున్నారు? సరే ఒక్క స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతా, వైసీపీ చేసిన 2 మంచి పనులు చెప్పు. రెండే వైసీపీ చేసిన 2 మంచి పనులు. ఒకటేమో పనులు కాంట్రాక్ట్ పరంగా బేల్దారి మేస్త్రులు నోరు కొట్టారు. మంచి పనులు చెప్పు. మంచి పనులు అవి మంచి పనులే కదా, కష్టం లేకుండా ఉండడానికి అవి మంచి పనులు. ఏంది ఎవడన్నా ఇల్లు కట్టించుకోవాలని నాబోటోడు ఉంటాడు చూడు, వాడికి ఉసికిరి దొరకకుండా చేశారు. ఇంకొకటి ఏంటంటే ముందు పోసి పిచ్చి ముందంతా తయారు చేసి జనాన్ని చంపి మంచి పని చేస్తున్నారు. సరే టీడీపీ జనసేన బీజేపీ ఈ 3 పార్టీలు కూటమి కట్టుకున్నాయి, కూటమితోటి వస్తున్నాయి. మరి వాళ్ళ గురించి 2 ముక్కలు చెప్పంటే ఏం చెప్తావు? మా చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు. వచ్చే పరిపాలన ఎట్టుంటుందో తెలియదు. అంతకుముందు చేసిన వాగ్దానాలు చంద్రబాబు నాయుడే నెరవేర్చలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా రాష్ట్రాన్ని గెలిచారు. ఈ రాష్ట్రాన్ని గెలిచిన ఎక్కిన అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రత్యేక రాష్ట్రం కావాలని జగన్ గారు అడిగారని ఆయన ప్రత్యేక రాష్ట్రం అడిగాడు. అడిగిన తర్వాత ఈయన మోడీకి వ్యతిరేకంగా ఈయనయ్యాడు. ఈయన పోయే మోడీకి తొత్తయ్యాడు. తొత్తయిన తర్వాత ఆయన ప్రత్యేక రాష్ట్రం కోరలేదు. ఉన్న రాష్ట్రాన్ని చీల కొడుతున్నారు, భారం తీసుకొచ్చి మన నెత్తినేస్తున్నారు. దాన్ని అందరం భరించాల్సిందే కదా. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి చేయలేదంట. ఆయన మంచి చేసింది లేదు, ఈయన మనకు మంచి చేసింది లేదు. సరే పవన్ కళ్యాణ్ గారి గురించి ఓ 2 మాటలు చెప్పు. పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఆయన పరిపాలన గురించి మనం చూడలేదు. భవిష్యత్తులో ఎట్టుండదు ఆయన పరిపాలన వస్తే. ఇప్పుడు వీళ్ళంతా పొత్తు అంటున్నారుగా, ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మనం ఆలోచించాలి. సరే నా లాస్ట్ క్వశ్చన్, షర్మిల గారు కూడా కాంగ్రెస్ చీఫ్ అయింది, ఆమె కూడా నాకు ఓట్లు కావాలంటుంది, ఆమె గురించి ఏమంటావు? కాంగ్రెస్ పార్టీ గురించి ఏమంటావు? ఇప్పుడు ఈ జగన్ గారు పరిపాలనలోకి రావడానికి 3/4 వంతు షర్మిల గారు కారణం. షర్మిల గారు సైడ్ అయిపోయారు, అన్నగారిని తీసుకొచ్చారు, అన్నగారేమో అడుగు పట్టించాడు. రేపు చెల్లెలు వచ్చి నెత్తిన కూర్చుంటుంది. ఇంకంతకంటే చేసేది ఏముంది అన్న? నీ పేరేంది? రాంబాబు అండి. రాంబాబు. ఏం చేస్తావు? ముఠా పని చేస్తావు. ఇక్కడ యార్డ్లో పని చేస్తావు. సరే 5 ఏళ్ల పాలన చూసిన వైసీపీ పాలన ఎట్లా ఉండే? బాగుందండి. బాగుందా? పథకాలు ఏమైనా అందినాయా? అందినాయి అండి. అందినాయి. ఏమేమి అందినాయి? 2 పథకాలు పెళ్లి చెప్పు. మా పిల్లకి 15,000 అండి. తర్వాత మా అమ్మకి పెన్షను అందినాయి. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల వల్ల నువ్వు ఆనందంగా ఉన్నావా? ఉన్నా అండి. ఉన్నా. ఎంత ఆనందంగా ఉన్నావు? ఒక 90% ఉన్నా అండి. మళ్ళీ నెక్స్ట్ ఏ పార్టీ వస్తుందంటావు? అదే రావాలని కోరుకుంటున్నా. వైసీపీ. సరే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తా అంటున్నాడు చంద్రబాబు నాయుడు, ఏమంటావు? కష్టం అండి. కష్టం కష్టం కష్టం. సరే ఓడించలేడంటావు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటావు? పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి నాకు. ఇష్టం మామూలుగా సినీపీలో ఇష్టం. రాజకీయంగా ఇష్టం లేదు. లేదు. ఓటు సినిమాల్లో ఇష్టం కానీ ఓటు మాత్రం ఓటు మాత్రం అయినా. సరే వాలంటరీ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది?
వాలంటీర్లు ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారండి, ఇంటికి వచ్చి ఇస్తున్నారు, మంచి చెడ్డ అన్నీ చెప్తున్నారు. మా ముసలోళ్ళు ఇంట్లోంచి వెళ్ళలేకపోతే వాళ్ళు వచ్చి అన్నీ చేస్తున్నారు. ఆరోగ్యం అయ్యి వచ్చి చెక్ చేస్తున్నారా ఇంట్లో? చేస్తున్నారండి, చేస్తున్నారు, నెలకు ఒకసారి వస్తున్నారు. సరే, ఇప్పుడు మన ఈ ఆసుపత్రులు అవి బాగు చేసినా అని చెప్తున్నాడు కదా, నిజంగానే బాగు చేసిండా? బాగు చేసాడో లేదో అది మాకు తెలియదు అండి. మేము వెళ్ళగానే మా మమ్మల్ని బాగా చూస్తున్నారు. నాడు నేడు ప్రోగ్రామ్ గురించి తెలుసా? తెలియదండి. బళ్ళు బాగు చేసిన నాడు నేడు అవన్నీ మేము పట్టించుకోలేదండి. లేదు. సరే, ఇప్పుడు షర్మిల గారి గురించి మాట్లాడమంటే ఏం చెప్తావు? వాళ్ళ ఫ్యామిలీకి మనకెందుకండి? అట్లా కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ కదా, ఆమె ఫ్యామిలీ తర్వాత విషయం, కాంగ్రెస్ పార్టీ లీడరే, అందుకే అడుగుతున్నా. అబ్బా, వాళ్ళ సంగతి నాకు తెలియదండి. తెలియదు. రైట్ అన్న, రైట్, థ్యాంక్ యూ అన్న. నీ పేరేందే? ప్రసాద్. ప్రసాద్ ఏం చేస్తావు? మిర్చియాడు, ముఠా పని, గుంటూరు మిర్చియాడులో. సరే, 5 ఏళ్ళ నుంచి వైసీపీ ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం ఎట్లా చేసినది? ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏ పని గురించి అంటే ఎట్లా పరిపాలించినది? పరిపాలన ఏం పరిపాలన? ఇది ఒక పరిపాలన కాదు నాకు తెలిసి. కాదు. ఎందుకు? ఎందుకు కాదంట? ప్రజలకి డబ్బులు ఇచ్చి సోదరితో చేయడం అది పరిపాలన. నీకేమైనా వచ్చినా? నాకేమా, నాకు వచ్చినాయి. ఒక 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత రాలే, 2 సంవత్సరాలు కూడా రాలే, 1 సంవత్సరం వచ్చింది. మరి ఎందుకు తీసుకున్నావు? ఎవరు నాయన ఏమని అడగలేదే, నా అకౌంట్లో వేసారు వాళ్ళే డైరెక్ట్గా, అందుకే తీసుకున్నావు. వచ్చినాయి కాబట్టి. యా ఎవరు? జగన్ అన్న పరిపాలన బాగానే ఉన్నది, సూపర్ నెంబర్ వన్. అదే మామూలుగా ఇంటింటికి తిరిగి వాలంటీర్లు పెట్టారు జగన్. నేను నీ కాడికి వస్తా. సరే సరే, ఇగో నా ప్రశ్న, నా ప్రశ్న సమాధానం చెప్పు. బాగాలేదన్నావు, సరే మంచి విషయమే. ఏం బాగాలేదు అది చెప్పు. ఏం బాగాలేదండి? ఏముంది? ఏది సబ్జెక్ట్ ఏది కావాలి నీకు చెప్పు. అదే పరిపాలన ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నాడు కదా, బాగాలేదన్నావు. అవును, ప్రజలకి ఫ్రీగా ఇచ్చి సోమర పాలు చేయడం ఎందుకు? ఆ సొమ్ము ఏదో పోలవరం ప్రాజెక్టుకి పెడితే ఆ డబ్బులు ఏందో అది పూర్తి అయిపోయేది. మాగళ్ళు మొత్తం సస్యశ్యామలకు పండి, 2 పండ్లు వచ్చాయి. అంతే అంటావు? సరే, ఎందుకండి వీళ్ళందరికీ డబ్బులు? వృక్ష ఇస్త్రీ పెట్టేవాడికి 10,000 దేనికి, ఇస్త్రీ చేస్తే అంత సొక్క 20 రూపాయలు దెంగుతున్నాడు. గెడ్డం చేస్తే ఎంత? ఆయనకి 10,000 ఎందుకు చెప్పు. మసీదు అలాజీకి ఆయనకు 10,000 ఎందుకు? పూజారికి 10,000 ఎందుకు? దేనికండి ఎవరు ఇవ్వమన్నా డబ్బులు? ఇవ్వాలమా అన్న? నీ పేరేంది? నా పేరు శ్రీనాథ్. అచ్చా, ఇక్కడికి ఏమి గుంటూరులో ఏమి చేస్తున్నావు? నేను మిర్చి ఆడుకు వచ్చా. మిర్చి ఆడు చేస్తావు? సరే, 5 ఏళ్ళ వైసీపీ పాలన ఎట్టుంది? బ్రహ్మాండం సూపర్గా ఉన్నది, బాగుంది. ఏమేమి సంక్షేమాలు చేసినారు? పేదలకి ఇల్లు పట్టాలు ఇచ్చారు, మళ్ళీ అమ్మఒడి ఇచ్చారు, ఈ ఓసీలకి ఈబీసీని వేస్తాం, బీసీలకేమో చెయ్యూత, ఇంకా చాలా పథకాలు ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మన కూటమి వస్తుంది కదా, 3 కూటమి, దాని గురించి ఏమంటా? ఏమన్నా ఏమీ చేయలేరు జగన్. 120 సీట్లతో బయటపడతారు జగన్, కన్ఫర్మ్. సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే? పవన్ కళ్యాణ్ ఉంది, వాడి ఏమీ లేదు, అంత ఏమి లేదు, జగనే సీఎం. మరి షర్మిలం వస్తుంది కదా, ఆమెకి కూడా ఏమి చేయలేదు, ఏమి లేదు. సరే, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, వాలంటరీ వ్యవస్థ అని చెప్పి ఒకటి ఉంది, దాని గురించి చంద్రబాబు నాయుడు గారు కొన్ని నెగిటివ్ విషయాలు కూడా మాట్లాడుతున్నాడు. దానికి చేసినా ఏమీ చేయలేడు చంద్రబాబు, ఏమీ చేయలేడు. థ్యాంక్ యూ. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాలించారు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పాలించారు, ఇద్దరి పాలనలో మెరుగైన పాలన ఎవరిది? మెరుగైన పాలన అంటే అన్న, సంక్షేమ పథకాలు అనేది ఇప్పుడు వచ్చినాయి బాగా. ఒకప్పుడు సంక్షేమ పథకాలు అనేది లేవు. ఎవరైతే దిగువ స్థాయి కుటుంబాలు ఉంటాయో వాళ్ళకి అప్పట్లో డబ్బులు వెళ్ళాలా ఇప్పుడు వచ్చినాయి. సోమరిపోతులను చేశారని చాలామంది అంటున్నారు. ఇయ్య, నువ్వు 10,000 ఇస్తే అయిపోతావు పనికి వెళ్ళకుండా, చాలా జీవితం అయిపోద్ది 10,000తో, లేకపోతే ఆ సంవత్సరం అయిపోద్ది. అవి నీకు ఆపదకి ఉపయోగపడతాయి, అంతవరకే అంతవరకు ఉపయోగించుకోవాలా, అంతవరకు ఉంచుకోవాలా. అవి 10,000 వచ్చినాయి అని జీవితాంతం పనికి వెళ్ళకుండా ఉండలేంగా? అది అసలు అది కరెక్ట్ మాట కాదు. దేనికో దానికి ఉపయోగపడతాయి. అంతకుముందు దిగుస్తాయి వాళ్ళకి పడలేదు, ఇప్పుడు దిగుస్తాయి వాళ్ళకి పడ్డాయి. అంత పథకాలు అయితే చాలామంది ఆకలి తీర్చింది కరోనా టైంలో. అడిగిన దానికే చెప్పు. నీ పేరేందన్న? నా పేరు మస్తానడ్డి, బడపాటి మస్తానడ్డి. ఏడుంటావు? బల్లారం, ముప్పల మండలం. సరే, ఈ పాలి ఏ పార్టీ వస్తుంది అంటావు? మళ్ళా నేను వేసేది జగన్కే. ఎందుకు ఎందుకు వేస్తా జగన్? నా ఇష్టం అది. ఏమైనా మేలు చేసిండా అని? మాకు అందరికి మేలు చేశారు కానీ నాకు మాత్రం ఏం చేయాలా? కూడా జగన్కే వేస్తావు? ఆయనే వస్తా. అభిమానం అంటారా దీన్ని? అభిమానం అంటారు, అభిమానం అంటారు. సరే, పథకాలు ఇన్ని ఇచ్చింది కదా, మీ కుటుంబానికి ఏ పథకం రాలేదా? అన్ని పథకాలు వచ్చినాయి మాకు, అందరికి వచ్చినాయి. నాకేంది, ప్రతి ఒక్కరికి వచ్చినాయి, ప్రతి ఒక్కరికి వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ఓడిస్తా అంటున్నాడు, ఓడిస్తా అంటున్నాడు. ఓడిస్తాడా? ఓడేమని చూద్దాం అంతే. సరే, మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా నేను వామనుడిని తొక్కేస్తా. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు మాకు ఆయన, నేను ఫ్యాన్స్,
ఫ్యానా పవన్ కళ్యాణ్ కి? నేనే ఫ్యాన్స్. చిన్న ఫ్యానా పెద్ద ఫ్యానా? నేను పెద్ద ఫ్యానే. సరే లాస్ట్ గా మాట చెప్తున్నా, ఒకటే ప్రశ్న, ఎవరు గెలవబోతున్నారు? జగనే. రైట్, థ్యాంక్ యూ. అన్న మీ పేరేంది? ఎర్రయ్య. ఎర్రయ్య? ఎర్రయ్య. ఎక్కడి నుంచి వచ్చారు? మేము తిప్పరాంతక మండలం. ఓకే. ఇక్కడ మరి గుంటూరులో ఏం చేస్తున్నారు? మిరగాలి అట్టుకొచ్చాం. అచ్చా, బిజినెస్ కోసం వచ్చినారా? సరే, 5 ఏళ్ళ నుంచి ఇక్కడ పాలన ఎట్టుంది? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ కొత్తగా, వైసీపీ పాలన ఎట్టుంది? ఎట్టుంది, బాగానే ఉంది. పథకాలు ఏమైనా అందుతున్నాయా? అన్నీ అందినాయి మాకు. ఒక 2 పథకాల పేర్లు చెప్పు నీకు అంది. నాకు అంది ఏమంది, ఇల్లు కట్టుకున్నా నేను, ఆయన ఇచ్చాడు 180,000 ఇచ్చాడు, ఇల్లు కట్టుకున్నా, మా డబ్బులు కొంత వేసుకున్నాము, అన్నీ వచ్చినాయి డబ్బులు. పెన్షన్లు వస్తున్నాయా? పెన్షన్ వస్తుంది నాకు 3,000 నెలకు. అయితే ఇప్పుడు సంక్షేమ పథకాలు బాగానే చేసిండు అంటున్నావు కాబట్టి. సరే, నీ వరకే ఓ మాట చెప్పు, ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ? తెలియదు, అవన్నీ తెలియదు అందుకే. సరే, ఇప్పుడు టీడీపీ వైసీపీ జనసేన కూటమి చేసుకుని వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆయన కూడా 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు, మరి ఆయన కూడా ఇప్పుడు కూటమితోడు వస్తున్నాడు, ఆ కూటమి గురించి తెలుసా మీకు? తెలియదు. తెలియదు. అసలు కూటమిగా వస్తున్నారన్న విషయమే తెలియదు? తెలియదు నాకు. చదువులేదు మేము, పోముగా యాడికి. తెలియదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఒక్కడే తెలుసు. అదంతే, ఇల్లు కట్టించాడుగా మాకు తెలుసు. సరే, పవన్ కళ్యాణ్ అన్న పేరు విన్నావా? విన్నావా? ఆయన గురించి ఓ 2 విషయాలు చెప్పు. నాకేం తెలియదు ఆయన. ఏం తెలియదు? నేను చిలమాలు చూడను, అందుకే తెలియదు. అట్లా తెలుస్తుంది, ఇప్పుడు వస్తుంది కాబట్టి ముందు తెలుస్తుంది ఏమో అంతే. మరి సరే, షర్మిలమ్మ కూడా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అని, ఆమె గురించి ఏమంటావు? ఆ సంగతి కూడా మనకు తెలియదు. మరి ఆమె ఇప్పుడే రావటం. మీకు అందినాయా సంక్షేమ పథకాలు? మాకు అందిన, నాకు పింఛన్ వస్తుంది. ఆడవాళ్ళకి వేసే డబ్బులు పడ్డాయి 2-3 మాటలు. సరే, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మరి ఈ ప్రభుత్వం బాగానే ఉందంటావా? బాగానే ఉండొచ్చు అని అనుకోంగ, బాగలేదంటే బాగుంటుందా? అన్న మీ పేరు ఏందన్నా? నా పేరు ఏరయ్య అండి. ఏరయ్య. మీరు ఎక్కడి నుంచి? మాది మాచర్ల తాలూక. సరే, మీకు కూడా అందుతున్నాయి పథకాలు? మాకు కూడా అందుతున్నాయి. అక్కడ మీ ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు ఎట్లా చేస్తున్నాడు? ఏం బాగానే ఉంది. బాగానే ఏమైనా కష్టాలు వస్తే అవి చూసుకుంటున్నాడా? చూస్తాడు. సరే, ఇప్పుడు టీడీపీ పార్టీ గురించి? టీడీపీ పార్టీ గురించి మనకేం తెలుసు చెప్పు. చంద్రబాబు నాయుడు గారి గురించి మనకేం తెలియదు అసలు, ఆయన గురించి అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అంటున్నాయి, ఆయన చేసే మంచి తెలుస్తుంది, మిగతా వాళ్ళ గురించి అసలు పట్టించుకోవట్లేదు. మనకేం పని? మనకేం పని వాళ్ళతో చెప్పు. ఏం పని లేదు. ఇప్పుడు అది నేను అడిగేసి, ఇప్పుడు 4-5 ఏళ్ళ నుంచి ఆయన ఉండడు జగన్మోహన్ రెడ్డి. ఈయన చంద్రబాబు 9 ఏళ్ళు చేశాడు. దిగి 14 ఏళ్ళు అట్టు 9 ఏళ్ళే నాకు తెలుసు. 9 ఏళ్ళు చేశాడు. మా అప్పుడు ఉన్నప్పుడు ఆయన చేశాడు కొన్ని, మనకు అవి మర్చిపోతుంది. ఈ 4 ఏళ్ళ నుంచి చేసినే మాకు మతికుండా చెప్తాం. అందుకేనా? చాలా మంచిగా చెప్పినావు అన్న, థ్యాంక్ యూ. కరెక్ట్ చెప్పినావు, అందుకే థ్యాంక్ యూ చెప్తున్నాగా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. సార్, మీ పేరేంటి సార్? హనుమంతరావు. గాజులు హనుమంతరావు. ఓకే. ఎక్కడ? ఇక్కడ గుంటూరేనా? గుంటూరే. సరే, ఇప్పుడు 5 ఏళ్ళ పాలన మీద, వైసీపీ పాలన మీద చెప్పండి అంటే ఏం చెప్తారు? వైసీపీ పాలన ఏముందండి, ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు. ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు. పింఛన్ సరిగ్గా లేదు, ఇంతవరకు పింఛన్ లేదు. పింఛన్ రాలేదు. సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన పేదోళ్ళని మాకు అనవసరం. మాకు వద్ద, మాకు ఇంతవరకు పింఛన్ ఇలా. అది ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమనలేదా? అన్నా ఇవి ఉపయోగిస్తే ఉపయోగిస్తా. అందలేదా మీకు? మాకు అసలు మీ ఎంప్లాయీకి మాకేమి ఇస్తారు? మేము ఎంప్లాయీకి మేము రిటైర్డ్ అయిన ఎంప్లాయీకి మాకేమి ఇస్తారు? సరే, మీరు ఎంప్లాయీ కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతా, ఇక్కడ గుంటూరు డెవలప్మెంట్ గురించి చెప్పండి, ఏమైనా డెవలప్ అయిందా? 5 ఏళ్ళు డెవలప్ అయింది, దాని గురించి ఒప్పుకుంటాం. బాగానే చేశారు. ఎందుకంటే నేను వచ్చి 40 సంవత్సరాలు అయింది. ఈ రోడ్డు ఎవరు వాళ్ళ కాల, ఈ రోడ్డు ఎవరు వాళ్ళ కాల, ఈ రోడ్డు ఒకటి మట్టి బాగా చేశారు. ఇక్కడ పార్క్ రోడ్ అంట. పార్క్ రోడ్ 8 ఎకరాల రోడ్డు. మెయిన్ రోడ్. ఈ పార్క్ పేరేంది? దీన్ని చుట్టుకుంటారు దానికి. నేను చెప్పుకోవడం గొప్ప విషయం అది, ఎందుకంటే ఎవరు వాళ్ళ కాల ఆ రోడ్డు వేపిట్టు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ కలిపి కూటమి అని చెప్పేసి వస్తున్నారు, వాళ్ళ గురించి ఓ 2 మాటలు చెప్పండి. వాళ్ళ గురించి మేము చెప్పాం. ఎందుకంటే ఇతరుల గురించి మాకు అనవసరం అంతే. ఎందుకంటే ఒకళ్ళ గురించి చెప్పకూడదు మనం. సరే, మీ ఎమ్మెల్యే గారు ప్రస్తుత గెలిచిన ఎమ్మెల్యే మద్రాలగిరి, ఆయన చేసిన తప్పు పని అది,
ఎందుకంటే టీడీపీ ఇక్కడ రెండు తడలు గెలిచింది, వేణుగోపాలరెడ్డి గెలిచాడు, మద్రాలగిరి గెలిచాడు. మూడు చేసిన తప్పు ఏంటంటే ఆయన వైసీపీలోకి వెళ్లకుండా దీంట్లో ఉండేటితే మంచి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండేది. అదే అది ఆయన చేసిన తప్పు, అది అది ఆయన చేసిన తప్పు అది. సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా. 5 ఏళ్ళు చంద్రబాబు పాలన చూసినారు, ఆయన పాలనలో సంక్షేమాలు కూడా చూసినారు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసినారు, ఈయన పాలనలో సంక్షేమాలు చూసినారు, చేసిన మంచి పనులు చూసినారు, కంపేర్ చేస్తే ఇద్దరులో ఎవరు బెటర్? అవన్నీ మేము చెప్పదు, అవన్నీ మాకు అయ్యేది జగనే బెటర్ అండి. జగనే బెటరు, జగన్మోహన్ రెడ్డి గారే బెటరు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇంతమందికి 90% చేశాడు ఆయన వాగ్దానాలన్నీ. ఇంకో విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మనం కేరళను దాటేసినాము, మంచి చేశారని చెప్తున్నారు. స్కూళ్ళు పెట్టాడు, స్కూళ్ళు బాగు చేయించాడు, హాస్పిటల్ చేశాడు, ఆరోగ్యశ్రీ పథకం ఉంది, అన్నీ ఉన్నాయి. చంద్రబాబు కంటే ఏ రెట్లు బెటర్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు స్వామి? స్వామి పవన్ కళ్యాణ్ పర్వాల వ్యక్తి, మంచి వ్యక్తి, ప్రజలకు ఏదైనా సేవ చేయాలి తన అభిప్రాయం. కాబట్టి అతను పేదవాళ్ళు కానీ ఎక్కడన్నా ఏదైనా జరిగినా కానీ సాయం చేయడం పర్వాలేదు వాస్తవం. ఖచ్చితంగా ఆయన 21 సీట్లు నిలబడితే 20 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాడు, ఇది వాస్తవం. నేను ఇంతకుముందు పూజలు కూర్చున్నప్పుడు చూశాను చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు ఖచ్చితంగా. తెలంగాణలో కానీ అప్పుడు కేసీఆర్ పడిపోతారని నాకు పూజలు చూపించారు, దేవుని కరెక్ట్ జరిగింది. అచ్చా భవిష్యత్తు మీరు చూశానంట? నేను చూశాను పూజలు. అయితే ఈసారి భవిష్యత్తు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు, అవుతాడు 100% తిరగలేదు. సరే, ఇప్పుడు శర్మిల గారు కూడా వచ్చారు కదా, ఆమె గురించి ఏమంటారు? ఆమె గురించి ఏమైనా చూసారా భవిష్యత్తు? ఆ స్వామి సపరేట్ కాంగ్రెస్లో ఉంది సార్. అది కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి గురించి ఏమైనా భవిష్యత్తు చూసారా? తన అన్న సరిగా లేడని సపరేట్ విడిపోయి సపరేట్ వచ్చింది. ఏం భవిష్యత్తు చూడలేదు ఆమెది? ఆమెది ఏం చూడలేదు సార్, వినమే వచ్చింది. ఈ తారు వచ్చినప్పుడు మళ్ళీ కలుస్తా, ఆమె చూడండి ఒకసారి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేంటి సార్? జయరామరెడ్డి. మీ ప్రొఫెషన్? రిటైర్డ్ ఎంప్లాయీ నేను. సార్ గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏం చెప్తారు, ఎట్లా ఉండే? వైసీపీదే కాదు, ఎవరి పరిపాలన అయినా ఇట్లే ఉంటుంది. అది అంటే సంక్షేమ పథకాలు అవి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు, ఏ గవర్నమెంట్ ఓట్ల కోసమే చేస్తున్నారు, కానీ బాగు చేయడానికి ఎవరు లేరు. అది కాకపోతే మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లాంటివి చాలా డెవలప్ అయినాయని నేషనల్ డెవలప్ అయ్యింది కనిపిస్తోంది. అది కనిపిస్తోంది ఎందుకంటే నాడు నేడు అనే ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు, అది ఫిజికల్గా అక్కడ కనిపిస్తోంది. అండ్ అది కాకుండా మన దగ్గర వైద్య వ్యవస్థ అన్నది చాలా మెరుగైంది, హాస్పిటల్ వ్యవస్థ అన్నది. వైద్య వ్యవస్థ అంటే ఆరోగ్యశ్రీ పెట్టారు, అందరికీ కవర్ చేస్తున్నారు కాబట్టి ఎవరు డబ్బు లేకుండా వైద్యం చేయించుకుంటున్నారు, అది మంచిదే. మంచిదే. చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి తీసుకొస్తున్నారు, అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ 5 సంవత్సరాలు పరిపాలించారు. 5 సంవత్సరాలు ఏం లేవు, 14 సంవత్సరాలు పరిపాలించారు. మొదటి ముఖ్యమంత్రి సపరేట్ తెలంగాణ, సపరేట్ ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ అయినాక 5 సంవత్సరాలు పరిపాలించాడు. మరి ఇప్పుడు ఆ కూటమి గురించి ఏమంటారు? కూటమి గురించి, ఆ కూటమి సెంట్రల్లో అయితే బాగానే ఉంది, వాళ్ళు బాగానే చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరూ సరిగా ఉండాలి కదా, ఇక్కడ బీజేపీ బాగా చేస్తున్నారు, వీళ్ళిద్దరు సరిగా ఉండాలి, వీరిద్దరూ సరిగా ఉండాలి కదా. బీజేపీ బాగానే చేస్తుంది. పవన్ కళ్యాణ్ అంటే ఏమంటారు సార్? పవన్ కళ్యాణ్కి అసలు నాలెడ్జ్ లేదు, పొలిటికల్ నాలెడ్జ్. అతను ఏదో సినిమాలు చేసుకునేవాడు అంతే. ఇప్పుడు షర్మిల గారు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినారు. అది షర్మిల గారు, అది కుటుంబ పరంగా వాళ్ళు ఏదో అన్నదమ్ములు అక్క చెల్లెలు తగాదా ఏదుకొని వాళ్ళు అరటు పోయింది కానీ ఆమె తప్పు. అది ఆమెది ఈ కుటుంబం అన్నప్పుడు మీరు ఒకటిగా ఉండాలా, బయట వాళ్ళకు మీరిద్దరు ఒకటే అనేది కనిపించాలా. అవును, అది అమ్మ. మీరు వాలంటరీ వ్యవస్థ పేరు విన్నారా ఎప్పుడన్నా? వాలంటరీలు విన్నాను. వాలంటరీలు ఎట్లా పనిచేస్తున్నారు? బాగానే చేస్తున్నారు. ఏమన్నా సర్టిఫికెట్లు అవి ఇవి అంటే వచ్చి హెల్ప్ చేస్తారా వాళ్ళు? వాలంటీర్లు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే బాగా నడుస్తుంది అంటారా? నడుస్తుంది. సార్ ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడిగి ముగించేస్తాను. ఈసారి నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరిది వస్తుంది అంటారు? జగనే వస్తాడు. జగనే వస్తాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రదర్ మీ పేరేంటి? సాయి కుమార్ అన్న. చెప్పండి. సాయి కుమార్. ఎక్కడ ఉంటారు? ఇక్కడ లోకల్ శ్రీనివాసరావు పేట గుంటూరులో. గుంటూరే. ఓకే, ఏం చేస్తున్నారు మీరు ప్రస్తుతానికి? ప్రజెంట్ ఖాళీ అండి. ఏం చదువుకున్నారు? డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్. సరే, 5 ఏళ్ళ పాలన వైసీపీది ఎట్లుందంటే ఏమంటారు? 5 ఏళ్ళ పాలన చెప్పొచ్చా? మరి ఏం పర్లేదు, మీరు నిర్భయంగా చెప్పచ్చు. యూత్ వర్క్ అంటే చాలా ఫెయిల్ అయినట్టే అన్నది. ఎందుకంటే మెగా డిఎస్సీ అన్నారు, అసలు జాబుల పరంగా ఏది రాలేదు. కానిస్టేబుల్ తీశారు, ఓకే పర్లేదు తీసుకుందాం అనేసరికి కేసానికి ఉట్టేశారు, ఆపేశారు.
ఇంకా మేము ఎలా ఉండాలన్న, ఏమంటే వాలంటరీ జాబులు తీశారు, ఆ వాలంటరీ జాబులే పెద్ద జాబుల్లో చెప్తున్నారు. ఇప్పుడు 5,000కి చిన్నప్పటి నుంచి చదివించారు పేరెంట్స్, ఈ 5,000కే ఎలా సరిపోతుంది అన్న? మరి అలాంటప్పుడు చదువుకోవడం వేస్ట్ కదా, మేము చదువుకోవడం వేస్టే కదా అలాంటప్పుడు. ఈ 5,000కి ఉండిపోతే ఇంకా అది ప్రశ్నిస్తేనేమో వేరేలాగా అంటారు. కానీ ఎవరైనా ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్కి యాంటీ కాదు, కానీ ఆయన వేసే క్వశ్చన్లు ఉంటాయి కదా, దానికి ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ వేసాను అనుకున్నా, దానికి ఆన్సర్ నువ్వు చెప్పాలి. పలాన అభివృద్ధి జరిగింది అన్నప్పుడు కూర్చొని డిబేట్ పెట్టుకొని ఇదిగో మేము ఇలా అభివృద్ధి చేసాము అని కూర్చోబెట్టి చెప్పాలి. అంతేగాని 4 పిల్లలు 3 పిల్లలు అనుకుని ఇంట్లో వాళ్ళ మీదకి ఎందుకన్నా? అది సరే అక్కడికి వద్దాము. దానికంటే ముందు ఒక క్వశ్చన్ ఏంటంటే, డెవలప్మెంట్ ఇక్కడ పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేదవాళ్ళకి మేలు చేస్తున్నా అంటున్నాడు, దాని గురించి ఏమంటావు అన్న? రాష్ట్రానికి ఎంత ఉందన్న అప్పు మరి? ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఎందుకు కేంద్రం నుంచి ఏమైనా తెచ్చినప్పుడు కానీ, ఇప్పుడు అమర్ రాజా ఉంది కంపెనీ, దాన్ని ఎందుకన్నా పంపించాడు? ఇన్ని రోజులు డెవలప్మెంట్ లేనట్టేనా? మరి పక్కన రాష్ట్రం తీసుకుంది దాన్ని, డెవలప్మెంట్ అంటే దానివల్ల కాలుష్యం ఉంటే ఎందుకు పక్క రాష్ట్రం కూడా తీసుకుంటుంది? ఇన్ని రోజులు స్ట్రేట్గా ఒకటే క్వశ్చన్, మీరు పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు నార్మల్గా పేద ప్రజలకి పథకాలు ఇస్తే మీరు ఓకేనా కాదా? పేదలకు ఇవ్వడానికే కదన్న ప్రభుత్వాలు ఉండాలి మరి. కాకపోతే దాన్ని బట్టి అప్పులు కూడా అలానే ఉన్నాయి, ట్యాక్సులు ఎలా ఉన్నాయన్న ఈ రోజుల్లో చూసుకుంటే. పెట్రోల్ ధరలు ఆ రోజుల్లో ఆయన ప్రభుత్వానికి రాకముందే బాధుడే బాధుడు అన్నారు, ఈ రోజుకి పెట్రోల్ ధర 1 రూపాయి తగ్గించినట్టు చెప్పాలి. పెట్రోల్ సెంట్రల్ చేతిలో ఉంటుంది, మంది ప్రభుత్వానికి సంబంధించి కూడా మరి అప్పుడు ప్రశ్న వేశాడు కదన్న, ఎంత కొంత తగ్గిస్తామని. అప్పుడు 70 రూపాయలు 80 రూపాయలు ఉన్నప్పుడు వేశాడు కదా ఇదే క్వశ్చన్, 110 రూపాయలు అయినప్పుడు కూడా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు మరి అలాంటప్పుడు? స్టేట్కి సంబంధించి కూడా ట్యాక్స్ కొంత ఉంటుంది కదా, సెంట్రల్లో ఉంటుంది స్టేట్ కూడా కొంత ఉంటుంది ట్యాక్స్ అనేది, మనం విధించుకున్న దాన్ని బట్టి తగ్గించుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమితోడు వస్తున్నాడు, దాని గురించి ఏమంటారు? చంద్రబాబు నాయుడు కూటమితో వస్తున్నాడు అంటే అన్న, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అది నచ్చలేదు, ఎవరు ఏ విధంగా వస్తే వీళ్ళకి ఎందుకు భయం ఎందుకు? ఈయన మంచే చేశాడు అనుకున్నా, ఎంతమంది కలిసినా కూడా ఈయనే గెలుస్తాడని ధైర్యం ఉండొచ్చు, వాళ్ళు ఎలా వస్తే వీళ్ళకి ఎందుకు? లేదు ఆయన రాకని మీరెట్లా మీరేమనుకుంటారు? ఏమేమనుకుంటామంటే నేనైతే పవన్ కళ్యాణ్ వస్తే కొంచెం మంచిగా అనుకుంటున్నాను, చంద్రబాబు వచ్చినా బెటరే, ఎందుకంటే ఆయనకి ఎలా చేయాలో ఏంటి అనేది కొంచెం ఫ్యూచర్ అనేది బెటర్గా ఉంటుందని నా ఫీలింగ్ అన్న. ఇక్కడ గుంటూరు క్యాండిడేట్ ఇచ్చారా పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారికి గుంటూరు ఎందుకు ఇస్తారు, పిఠాపురం కదా ఇచ్చారు. అది కాదు, వాళ్ళ 21 మంది ఎమ్మెల్యేలలో ఇక్కడ క్యాండిడేట్ ఉన్నారా పొత్తులో? ఇక్కడ లేరు కదా. లేరు అన్న. మీ పేరేంది? నా పేరు సాయిబాబు. కొంచెం గట్టి చెప్పండి. సాయిబాబు నా పేరు. సాయిబాబు గారు ఏం చేస్తారు సార్ మీరు? నేను బిజినెస్ చేశాను, అగ్రికల్చరల్ వ్యవసాయం చేశాను. 5 ఏళ్ళ వైసీపీ పాలన ఎట్లా ఉండే అంటే ఏమంటారు? 5 ఏళ్ళ వైసీపీ పాలన అంటే 10 పనుల్లో 8 మంచి పనులు చేశారు, 2 రాంగ్ స్టెప్ వేశారు. ఆ రాంగ్ స్టెప్పే ప్రతిపక్షాలకి ప్రచారాస్త్రాలుగా మారినాయి. అది ఇప్పుడు 10 పనులలో 8 మంచి పనులు చేశారు, 2 చెడు పనులు చేశారు. ఆ 8 మంచి పనులకి ఆయనకు ఓటు పడతాయా, ఈ 2 చెడ్డ పనులకి ఓటు పడవా? ఈ 2 చెడ్డ పనులు అంటే, ఇప్పుడు ఇసుక ఉంది, అది ఇసుక సామాన్యులకు కావాల్సింది, అది ఫ్రీ చేయాల్సింది, ఈ మందు ఒకటి ఇది చేయాల్సింది. అది చేసినట్టయితే బాగానే ఉండేది. ఇది ఏకాడికి ఇక సామాన్యుడు అనేది నాకు ఇదే కదా కావాల్సింది, నేను ఇబ్బంది పడ్డాను అని మాట్లాడుతున్నాడు. వచ్చి ఇచ్చిన పథకాలు బాగానే ఉన్నాయి, రాష్ట్రం అప్పులు పాలవుతుంది, పేదలకి పథకాలు వస్తున్నాయి. అది ఆలోచించేవాడు కొద్దిగా చదువుకున్నవాడు ఆలోచిస్తాడు. గతంలో చంద్రబాబు చేసింది 3 లక్షల కోట్లు చేశారనుకోండి, ఇప్పుడు ఈయన వస్తే 6 లక్షల కోట్లు అప్పయింది. కాస్త ఈ రోడ్లు కూడా వేసినట్టయితే, ఇసుక ఒకటి, ఈ రోడ్లు ఒకటి, ఈ మందు ఒకటి, ఈ 3 కనుక కరెక్ట్గా చేసినట్టయితే, ఇది ఇప్పుడు లిక్కర్ మీద ఆదాయం ఎంత ఉంటుంది మన రాష్ట్రానికి, చేసిన అప్పులు ఎంత, ఈ రోడ్లకు అయ్యే వ్యయం ఎంత, అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళు కనుక చేసినట్టయితే, రెండో మాట కామెంట్ అనేది ఉండేది కాదు సామాన్యం నుంచి. ఇది కొంచెం ఇబ్బంది పెట్టుద్దు రేపు. దీన్ని ఏంటంటే వీళ్ళే ఫోకస్ చేస్తున్నారు ప్రతిపక్షాలు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు వాటి గురించి చెప్పండి అంటే బాగున్నాయా అవి? సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. మీకేమైనా అందినాయా? కొన్ని బాగానే ఉన్నాయి, నాకు రైతు భరోసా అందుతుంది. ఓకే, పెన్షన్లు ఏమైనా అందుతున్నాయి? నాకు పెన్షన్లు ఏమి అందట్లేదు, నేను ఆ పెన్షన్లకు కూడా అర్హుణ్ణి కాదు. నాకు రైతు భరోసా వేస్తున్నారు.
సరే, మన ఇక్కడ కూటమి గురించి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ, దాని గురించి ఏమంటారు కూటమి గురించి అడిగితే? ఈ కూటమి అంటే ఏం లేదండి, ఇది స్వార్థపు కూటమి. ఎంత తప్పితే ఈ చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. అయిపోయే పరిస్థితుల్లో ఈ పవన్ కళ్యాణ్ అనే అతను వచ్చి దీన్ని కొద్దిగా అంటగాగాడు. వీళ్ళకున్న మైనస్లు 2-3 ఉండే చెప్పాను చూసారా, దాన్ని పట్టుకొని వీళ్ళు పబ్లిక్లోకి వస్తున్నారు. రేపు వీళ్ళ ప్రచారాస్త్రాలు అయ్యే. కాకపోతే ఈ 5 ఏళ్ల పాలనలో ఏ ఒక్క మంత్రి కానీ అవినీతి జరిగింది, 1 రూపాయి అవినీతి జరిగింది అనేది ఎక్కడా వీళ్ళు పట్టడానికి వీలు లేదు. ఎక్కడికి ఇసుక దోపిడీ చేశాడు, మందు అమ్ముకున్నాడు, సొంత బ్రాండ్లు, రోడ్లు లేవు, అభివృద్ధి లేదు. అభివృద్ధి ఏ అభివృద్ధి అంటే ఏంది? ఆర్థికంగా నువ్వు కనుక డెవలప్ అయితే నీకు అదే అభివృద్ధి. అభివృద్ధి లేదంటే డెవలప్మెంట్ లేదు. ఐటీగా అంటే రాష్ట్రం వీడిపోయింది. 5 ఏళ్ళు ఆయన పరిపాలించాడు. ఆయన ఏం చేశాడు? కేంద్రం ఎన్ని కోట్లు ఇచ్చింది రాజధాని కట్టమని? ఆ డబ్బులు ఏమైనాయి? ముందర అక్కడేమన్నా గట్టిది ఇది పర్మనెంటు అనేది నేనన్నా 2 బిల్డింగ్లు అక్కడ వేసావా? అన్నీ టెంపరీ, తాత్కాలికం అని రేకుల షెడ్లు వేసావు. అవి కూడా నీళ్ళు వచ్చేసి అసలు రేకుల షెడ్లో నీళ్ళు రాకేమొస్తాయి, పాలు వస్తాయా? అంతే. సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఏమాట? పవన్ కళ్యాణ్ ఏముందంటే పరిపక్వత లేని వ్యక్తి. అతని మాటలు, అతని తీరు ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు లేవు. మెయిన్ ఏంటంటే నాలెడ్జి లేదు. ఏం చేస్తాడు ఆయన? నేను వామనుడిని తొక్కేస్తా జగన్మోహన్ రెడ్డి. అసలు ఇవన్నీ సినిమా డైలాగులు మాట్లాడటం తప్పు కదా అది. జగన్ అది అసలు ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన మంత్రి, ముఖ్యమంత్రి. నువ్వు మంచివాడు కానీ చెడ్డాడు కానీ, ముఖ్యమంత్రి నీ గౌరవం ఏది? అసలు నీ విధానం ఏది? నువ్వు మాట్లాడే విధానం ఏది? రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారికి పనికి వస్తారా అని సూటిగా అడిగితే? రాజకీయాలకి పనికిరాడండి, రాజకీయాలకి పనికిరాడు. ఒక వ్యక్తి గురించి నేను జనరల్గా అడగను ప్రశ్నలు, ఫస్ట్ టైం అనుకుంటా ఈ రోజు నుంచి మిమ్మల్ని అడుగుతున్నా. లోకేష్ గారి గురించి అడిగి చెప్పండి అంటే ఏమంటారు? లోకేష్ అంటే పరిపక్వత లేని వ్యక్తి. అతనికి నాలెడ్జి లేదు. ఏదో రిక్రూట్మెంట్ క్యాండిడేట్గా ఎమ్మెల్సీ అయ్యాడు. ఎమ్మెల్సీ ప్రభుత్వం వాళ్ళది కాబట్టి మంత్రి అవ్వచ్చు, కింగ్ అవ్వచ్చు. అది ఇదేదే 2 రాష్ట్రాల్లో ఉంది తెలుగుదేశం. జాతీయ స్థాయి, ఇక్కడ రాష్ట్ర స్థాయికే తెకాణం లేదు. ఇక్కడ జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శి అని వాళ్ళు చెప్పుకోవటం తప్పితే ఏం చేస్తాడు? మరి ఎమ్మెల్సీ అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు, మంగళగిరిలో ఆర్కే దగ్గర ఓడిపోయాడు. ఏది నీది? నువ్వు ఎలా వచ్చావు? ప్రజల చేత ఎన్నుకోబడ్డావా? కాదు, ఏదో నీ సర్కారు ఉంది కాబట్టి వచ్చావు, దొడ్డిదారిని వచ్చావు, పోయావు. ఏదో క్యాంపెయిన్కి 4 రోజులు వస్తారు, పోతారు. హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి వాళ్ళు పోతారు. చంద్రబాబు నాయుడు ఆస్తులేంది, చంద్రబాబు నాయుడు కథ ఏంది, గతం ఏంది, ఇప్పుడేంది? మొన్న ఏకాడికి అదేది ఆర్టికల్ 17 అని అన్నాడే కానీ నాకు బెయిల్ వేయండి, ఇది నన్ను అరెస్ట్ చేయడం తప్పు అంటున్నాడు కానీ అసలు కేసవారం చెప్పట్లేదుగా. అసలు ఇది నేను చేయలేదు, విచారణ చేయండి, దమ్ముంటే ఉంటాను నేను లోన. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు. పెట్టుకోండి, చేసుకోండి, నేనేం చేశాను, నేనేం చేయలేదు, వ్యాపారం చేశానన్నాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు. నువ్వు 1 నెలకే నువ్వు నన్ను అరెస్ట్ చేయడం అక్రమం, అరెస్ట్ చేయడం అక్రమం అంటే దేనికి అరెస్ట్ చేశారనేది నీకు తెలుసు కదా. దాని మీద పోరాడాలి కానీ నువ్వు నన్ను ఆర్టికల్ 17 ప్రకారం నన్ను అరెస్ట్ చేయకూడదు. నాకు ముందరగా ఇంటిమేషన్ చేయాలి. దొంగకి చెప్పి అరెస్ట్ చేస్తారా? సరే, నా లాస్ట్ ప్రశ్న వైఎస్ షర్మిల గారి గురించి మాట్లాడినట్టు ఏమిటి? షర్మిల ఏముందండి, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే అర్థం పర్థం లేని కుటుంబ కలహాలు ఎవరికైనా ఉంటాయి. ఆ స్థాయి వాళ్ళు ఇంట్లోనే కూర్చొనే సెటిల్మెంట్ చేసుకోవాలి. మరి అది ఏ ఆలోచన, ఎవరు చెప్పారో ఏందో, మరి ఆమె నాలెడ్జ్ ఏందో లేదు. ఇద్దరు అన్న చెల్లెలు ఇద్దరు కావాలని చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. అది రాంగ్ అండి, అది రాంగ్, అది తప్పు. అది అన్న చెల్లెలు కావాలని చేసేది అనేది తప్పు. ఆ రోజు నువ్వు జైల్లో ఉంటే అందరూ కుటుంబం మూకమ్మడిగా వచ్చి ఒకరికొకరు సహకారం చేసుకొని వచ్చావు. కష్టకాలంలో ఒకటిగా ఉన్నారు, ఒకటిగా ఉన్నారు. ఇవాళ నువ్వు ఏ కారణం చేత ఏదన్నా ఉందో ఇప్పుడు ఆస్తులు పోస్తులు అంటే అన్నీ ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి ఆయనవి. ఏదన్నా ఇంట్లో కూర్చొని మీరు సెటిల్ చేసుకోవాలి కానీ ఇట్లా రోడ్డు మీదకి వస్తే వైఎస్ కుటుంబమే
వైఎస్ కుటుంబాన్ని బస్టు పట్టియడానికి కంకణం కట్టుకుందామా, అంతగా తప్పితే ఏం లేదు. షర్మిల గారు అంట, షర్మిల గారు రైట్ అన్న, థ్యాంక్ యూ.